ఇట్లా పెట్టండి, ఇది పెట్టండి. అటు మూలకేష్ మంత్రాలు ఉంటాయి, యజ్ఞ మంత్రాలు మంత్రోచ్చారణ సంధ్య మంత్రాలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మూడు సార్లు ఓంకారం. ఆచమనం మూడు సార్లు, త్రివారం ఆచమనం. అనంతరం అంగస్పర్శ. సాధకులు వచ్చే ముందు అక్కడ వీడియో వస్తుంది, దాని ముందర నుంచి రాకండి, వెనుక నుంచి రండి. ఓం ప్రాణ ప్రాణ ఓం చక్షు చక్షు ఓం శ్రోత్రం శ్రోత్రం ఓం నాభిః ఓం హృదయం ఓం కంఠః ఓం శిరః ఓం బాహుభ్యాం యశోబలం ఓం కరతలకర పృష్ఠే. పునః అంగస్పర్శ. ఓం భూః పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మహః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునశ్శిరసి ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రాః. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. త్రివారం దీర్ఘశ్వసనం, అన్యచ్చ బాహ్య ప్రాణాయామం.
ద్వేష్టి యం వయం ద్విష్మస్తంభో జంభేదధ్మః ధ్రువా దిగ్విష్ణురధిపతిః కల్మాశగ్రీవో రక్షితం యోస్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మస్తంభో జంభేదధ్మః ఊర్ధ్వా దిగ్బృహస్పతిరధిపతిః శ్వేత్రో రక్షిత వర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మస్తంభో జంభే ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ స్వాహా తచ్చక్షుర్దేవహితం పురస్తాచ్చుక్రముచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం ప్రబ్రవామ శరదశతమదీనా శ్యామ శరదశతం భూయశ్చ శరదశతాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే ఈశ్వర దయానిధే భవత్కృపయానేన జపోపాసనాదికర్మణా ధర్మార్థకామమోక్షాణాం సద్యః సిద్ధిర్భవేన్నః. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అమృత పిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీ శ్రయతాం స్వాహ. ఓం వాంగ్మ ఆస్యేస్తు. ఓం నసోర్మే ప్రాణోస్తు. ఓం అక్ష్ణోర్మే చక్షురస్తు. ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు. ఓం బాహోర్మే బలమస్తు. ఓం ఊర్వోర్మ ఓజోస్తు. ఓం అరిష్టాని మేంగాని తనుస్తన్వామే సహసంతు. డబ్బలు పెట్టండి. అథ ఈశ్వరస్తుతి ప్రార్థనోపాసనా మంత్రాః. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాశువ యద్భద్రం తన్న ఆశువ హిరణ్యగర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదా ధార పృథివీం ద్యాముతే మాం కస్మై దేవాయ విషా విధేమ
యా ఆత్మదా బలదాయస్య విశ్వ ఉపాసతే ప్రశేషం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యుః కస్మై దేవాయ హవిషా విధేమ యః ప్రాణతో నిమిషతో మహిత్వైక ఇద్రాజా జగతో బభూవ యైషే అస్య ద్విపదశ్చతుష్పదః కస్మై దేవాయ హవిషా ద్యోరుగ్ర పృథివీ చ దృఢ యేన స్వస్థభితం యేన నాకః యో అంతరిక్షే రజసో విమానః కస్మై దేవాయ హవిషా విధేమ ప్రజాపతేన త్వదేతాన్యన్యో విశ్వా జాతాని పరితా బభూవ యత్కామస్తేజోహమస్తన్నో అస్తు వయం శ్యామ పతయోరయీణాం స నో బంధుర్జనితా సవిధాతా ధామాని వేద భువనాని విశ్వా యత్ర దేవా అమృతమానశానాస్ తృతీయే ధామన్నధ్యైరయంత అగ్నేన యసుపధారాయే అస్మాన్ విశ్వాని దేవవయునాని విద్వాన్ యుయోధ్యస్మ జోహరాణమేనో భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ ఈశ్వరస్తుతి ప్రార్థనోపాసన మంత్రాః అథ అగ్న్యాధానం దీప ప్రజ్వలనం. సమిధల దగ్గర పెట్టుకోండి, సమిధలు పెట్టండి, చిన్న చిన్న సమిధలు మీరు. ఓం భూర్భువః స్వః భవతాం పార్శ్వే పుస్తకమస్తి, పుస్తకే పృష్ఠ సంఖ్య జయా పశుభిర్బ్రహ్మ వర్చసే నాన్నాద్యేన సమేధయ స్వాహా ఇదమగ్నయే జాత వేదసే స్వాహా ఇదమగ్నయే జాత వేదసే ఇదన్న మమ. ఓం తన్వా సమిద్భిరంగిరో ఘృతేన వర్ధయామసే బృహచ్చోచాయవిష్ఠ్య స్వాహా ఇదమగ్నయేంగిరసే నమమ. ఓం అయంత ఇద్మా ఆత్మా జాత వేదస్తే నేధ్యస్వ వర్ధస్వ చేద్ధవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మ వర్చసే నాన్నాద్యేన సమేధయ స్వాహా ఇదమగ్నయే జాత వేదసే ఇదన్న మమ. ఓం అయంత ఇద్మా ఆత్మా జాత వేదస్తే నేధ్యస్వ వర్ధస్వ చేదవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మ వర్చసే నాన్నాద్యేన సమేధయ స్వాహా ఇదమగ్నయే జాత వేదసే ఇదన్న మమ. ఓం అయంత ఇద్మా ఆత్మా జాత వేదస్తే నేధ్యస్వ వర్ధస్వ చేదవర్ధయ బ్రహ్మ వర్చసే నాన్నాద్యేన సమేధయ స్వాహా ఇదమగ్నయే జాత వేదసే ఇదన్న మమ. ఓం అయంత ఇద్మా ఆత్మా జాత వేదస్తే నేధ్యస్వ వర్ధస్వ చేదవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మ వర్చసే నాన్నాద్యేన సమేధయ స్వాహా ఇదమగ్నయే జాత వేదసే ఇదన్న మమ.
మంత్రోచ్చారణ అనంతరం కర్మ క్రియ కరణీయం. మంత్రోచ్చారణ పూర్తయిన తర్వాత క్రియ చేయాల్సి ఉంటుంది. అస్తు ఘృతం నయతో ఓం అగ్నయే స్వాహ ఇదమగ్నయే ఇదన్నమమ ఓం సోమాయ స్వాహ ఇదం సోమాయ ఇదన్నమమ ఓం ప్రజాపతయే స్వాహ ఇదం ప్రజాపతయే ఇదన్నమమ ఓం ఇంద్రాయ స్వాహ ఇదమింద్రాయ ఇదన్నమమ సామగ్రి నయతు త్రిభీర్ అంగులేర్ దాతవ్యమస్తి మూడు వేళ్లతో ఇలా వేయాల్సి ఉంటుంది. స్వాహ అన్నప్పుడు వేయాలి. ఓం సూర్యో జ్యోతిర్జ్యోతే సూర్య స్వాహ ఓం సూర్యో వర్చో జ్యోతిర్వర్చ స్వాహ ఓం జ్యోతే సూర్య సూర్యో జ్యోతే స్వాహ ఓం సజోర్దేవేన సవిత్రా సజోరుషసేంద్రవత్యా జుషాణః సూర్యో వేతో స్వాహ ఓం భూరగ్నయే ప్రాణాయ స్వాహ ఇదమగ్నయే ప్రాణాయ ఇదన్నమమ ఓం భువర్వాయవే పానాయ స్వాహ ఇదం వాయవే పానాయ ఇదన్నమమ ఓం స్వరాదిత్యాయ వ్యానాయ స్వాహ ఇదమాదిత్యాయ వ్యానాయ ఇదన్నమమ ఓం భూర్భువస్వరగ్నివాయువాదిత్యేభ్య ప్రాణాపాన వ్యానేభ్య స్వాహ ఇదమగ్నివాయువాదిత్యేభ్య ప్రాణాపాన వ్యానేభ్య ఇదన్నమమ ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం స్వాహ ఓం యాం మేధాం దేవగణాః పితరశ్చోపాసతే తయా మామద్య మేధయాగ్నే మేధావినం కురు స్వాహ ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాశువ ఉర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహ. దీని తర్వాత ఏమన్నది ప్రాతరస్మ ఇప్పుడు దీని తర్వాత ధ్యానం కదా. జోసి తేజో మై దేహి ఓం వీర్యమసి వీర్యం మై దేహి ఓం సౌజోస్యోజో మై దేహి ఓం మన్యురసి మన్యుం ఓం సహోసి సహో మై దేహి సర్వే భవంతు సుఖినా సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. అలం శాంతి పాఠం. ఓం యో శాంతిరంతరిక్షం శాంతిః పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి.
ఉన్నాడు భాస్కర్ చిత్రం ఒకటి ఇక మస్తకంలోకి రావాలంటే ఖచ్చితంగా అభ్యాసం చేయాల్సి ఉంటుంది. నిరంతర అభ్యాసం ద్వారానే మనం ఏదైనా కానీ సాధించవచ్చు. అది యోగం కావచ్చు, అది భౌతికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు. క్షణశః కణశశ్చైవ విద్యామర్థం చ సాధయేత్. డబ్బు సంపాదించాలన్నా ప్రతినిత్యము ప్రయత్నం చేయాల్సిందే. అలాగే
ఈశ్వర సాక్షాత్కారం కావాలన్నా ప్రతినిత్యం మనం యోగం చేయాల్సిందే. కాబట్టి శుద్ధమైనటువంటి మంత్రోచ్చారణ మనకు ఆనందాన్ని అలాగే ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అనేది మనకు వైజ్ఞానికంగా అవి నిరూపించబడ్డాయి. అయితే నిన్న గాయత్రి మంత్రాన్ని ఒకసారి నేర్చుకున్నాను కాబట్టి మీరందరూ కలిసి ఒకసారి చెప్పండి. ఇందులో ముఖ్యంగా నేను ప్రతి మంత్రాన్ని మీకు నేర్పించాల్సిన అవసరం ఉండదు, విత్తనం గురించి చెప్పేస్తే సరిపోతుంది. ఆ విత్తనాన్ని ఏ విధంగా పెట్టాలి, నీళ్ళు ఎప్పుడు పోయాలి, అది ఎట్లా పెరుగుతుంది అని చెప్పాల్సిన అవసరం. ఒక చెట్టు గురించి విత్తనం గురించి చెప్పేస్తే ప్రతి కొమ్మ గురించి చెప్పాల్సిన అవసరము ఉండదు. మూలం గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ మంత్రాలన్నీ కూడా సంస్కృతంలో ఉన్నాయి కాబట్టి ఆ సంస్కృతంలో ఉన్నటువంటి అక్షరాలు ఎప్పటికీ నశించినటువంటి ఏదైతే అక్షరం అని అన్నామో ఆ అక్షరాన్ని తెలుసుకుంటే చాలు, మీరు ప్రతి మంత్రాన్ని శుద్ధంగా ఉచ్చరించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొట్టమొదటి పెరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రొద్దున తీసుకున్నటువంటి ఆహారం స్వల్పంగా ఉండాలి, అది జఠరాగ్నికి మంచిది. అది తీసుకోకపోతే ఇంకా అల్సర్ అవుతుంది, ఎసిడిటీ అవుతుంది. తీసుకోవాలి, కొద్దిగా తీసుకోవాలి. తర్వాత మధ్యాహ్నం జఠరాగ్నిని బట్టి తీసుకోవాలి. మళ్ళీ అస్తమిస్తుంటుంది సూర్యుడు కాబట్టి ఇంకా తక్కువ చేయాలి. మధ్యాహ్నం ఎంత తీసుకుంటామో సాయంకాలం తక్కువ తీసుకోవాలి. ఇది సామాన్య నియమం. మరి విశేష నియమాలు వేరుంటాయి. ప్రొద్దున సాయంత్రం తినే వాళ్ళది మళ్ళీ నియమాలు వేరుంటాయి. అందరికీ ఇదే అని కూడా కుదరదు. చిన్నపిల్లలది వేరుంటుంది, పెద్దవాళ్ళది వేరుంటుంది, మధ్య వయస్కులది వేరుంటుంది, అలాగే ఆడవాళ్ళది వేరుంటుంది, మగవాళ్ళది వేరు. సామాన్య నియమాలు ఇవి అన్నమాట. ఇలాగే చెయ్యాలని కాదు, శరీరాన్ని తత్వాన్ని బట్టి తీసుకోవాలి. రొట్టెనే తీసుకోవాలి అని ఎక్కడ చెప్పలేదు, అన్నమే తినాలి అని ఎక్కడ చెప్పలేదు. అన్నం తినొచ్చు, రొట్టెలు తినొచ్చు, శాకం తీసుకోవచ్చు, శాకంలో ఇదే తినాలి అని ఎక్కడ ఉండదు. మనకు ఏదైతే అనుకూలమో అది తీసుకోవాలి. కాబట్టి ఒక్కొక్క అక్షరం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ నుండి క్షత్రజ్ఞ వరకు సామాన్యంగా మనం తెలుగులో ఏవైతే తప్పుగా అస్పష్టంగా ఉచ్చరిస్తున్నామో వాటి గురించి చెప్తాను. ఒకటి ఋషి అని మీరు తెలుగులో మాట్లాడుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ మంత్రాలు సంస్కృతంలో ఉన్నాయి కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఋషి అని తెలుగులో అంటాం, సంస్కృతంలో ఋషి. ఎందుకు ఋషి? రిటు రష మూర్ధన్య, రిటు రష మూర్ధన్య.